భారత సైన్యం సరిహద్దులో భద్రత ఇతర అవసరాలకు కొత్తగా జంతువుల సేవలను ఉపయోగించుకుంటుంది. లద్దాఖ్లో వివిధ సవాళ్లను ఎదుర్కొంటున్న భారత సైన్యం సరిహద్దులో పహారా కాసేందుకు సామాగ్రి తరలించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో లేహ్లోని డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై ఆల్టిట్యూడ్ రీసెర్చ్ రెండు మాపురాల వంటలకు బందోబస్తుకు ఉపయోగపడేలా శిక్షణ ఇస్తున్నారు. బరువులు మోసేందుకు సహకరించేలా ఇస్తున్న ఈ శిక్షణ సత్ఫలితాలు ఇస్తున్నాయని అధికారులు తెలిపారు. పర్వతాల్లోని మారుమూల ప్రాంతాలకు చేరుకునేందుకు ఇప్పటికీ మనుషులు జన్స్కర్ వంటి గుర్రాలపై ఆధారపడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆర్మీ లాజిస్టిక్స్ అవసరాలకు ముఖ్యంగా మారుమూల ప్రాంతాలకు చేరుకునేందుకు ఈ వంటలు ఉపయోగపడతాయని డిఐహెచ్ఏఆర్ తెలిపింది. లద్దాఖ్ సెక్టార్లో సామాగ్రి చేరవేతకు 1999 కార్గిల్ యుద్ధం నుండి జన్స్కర్లను విస్తృతంగా ఉపయోగించారు. ఇదే అవసరాల కోసం చైనా సరిహద్దున తూర్పు లద్దాఖ్లో బ్యాక్టరియన్ వంటలతో నిర్వహించిన ప్రాథమిక పరీక్షలు విజయవంతమయ్యాయి. పెట్రోలింగ్, బరువులు మోయడం వంటి పనుల కోసం బ్యాక్టరియన్ వంటలపై ట్రయల్స్ చేపట్టగా సత్ఫలితాలు వచ్చాయని డిఐహెచ్ఏఆర్ వెల్లడించింది. సాధారణ పనులతో పోలిస్తే సైనిక అవసరాలకు సంబంధించి శిక్షణ భిన్నంగా ఉంటుందని, యుద్ధ సమయంలో కూడా బెదరకుండా సిబ్బంది ఆదేశాలకు అనుగుణంగా అవి పనిచేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. జడల బర్రెలను ఉపయోగించడం పైన ట్రయల్స్ జరుగుతున్నట్టు వివరించారు. దృఢంగా ఉండే బ్యాక్టీరియన్ వంటలు ఎత్తైన ప్రాంతాల్లో జీవించగలవు. అలానే దాదాపు 2 వారాల పాటు ఆహారం తీసుకోకుండా కూడా ఉండగలవు. 150 కిలోలకు పైగా బరువును సులభంగా మోయగలవు. అలానే జడల బర్రెలు కూడా ఎత్తైన ప్రదేశాల్లో 100 కిలోలకు పైగా బరువులను మోసేందుకు అనువుగా ఉంటాయి. అతి శీతల ఉష్ణోగ్రతలను ఇవి తట్టుకోగలవు. అందుకే సైన్యం వీటి సేవల వినియోగానికి చర్యలు చేపట్టింది.